సంగారెడ్డి జిల్లా పట్టంచెరు పట్టణ కేంద్రంలో ఎక్స్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ సారథ్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి భారతీయ జనతా పార్టీలోకి ఎడ్ల రమేష్ ఎడ్ల సంధ్య రేపు చేరుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అనుచర బృందం పట్టంచెరులో 200 గజాల నుండి 100 గజాల ప్లాట్లు కూడా వదలడం లేదని, భూ కబ్జాలకు పాల్పడడం, రాత్రికి రాత్రి వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలా ముందుకెళ్తుందో మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతిరోజు మీరు అన్ని ఇందాక అధ్యక్షులు చెప్పినట్టుగా ఇక్కడ దుబ్బాక నుండి మొదలుపెట్టి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికల్లో కానివ్వండి, పోటా పోటీగా ఎంత అంటే అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల ఎన్ని లక్షల కోట్లు కుమ్మరించినా కూడా ప్రజలు బీజేపీ వైపు చూస్తూ బీజేపీ నాయకుల పనులు, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెడుతున్న అనేక కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని దేశ అభివృద్ధి ఎలా ఉంటుందో, తెలంగాణలో కూడా అలాంటి అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతోని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మా వైపు చూస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజలతో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ పార్టీలో బీజేపీ పార్టీలో ఉండడం వల్ల, వెళ్ళడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే నష్టమే తప్పితే ఇంకా ఉపయోగం అన్నది లేదు అని నిర్ణయించుకుంటున్నారు. అంటే మనసులో నిర్ణయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ముందుపడి చేరడానికి అనేక ఆ చేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. అయినా కూడా ప్రతి ఒక్కరు ధైర్యంతో వచ్చేసేసి అధికారంలో ఉన్నా కూడా మేము వారు మమ్మల్ని ఏమీ చేయడానికి లేదు, మేము ప్రజల ఒక వాళ్ళ క్షేమం కోరే వాళ్ళం కాబట్టి ఇకుండా వారితో పాటుగా ఇంకా చాలామంది రేపు సాయంత్రం 5 గంటలకు జరగబోయే సభలో జాయిన్ అవుతున్నారు. సో ఇది మనము మేము అనుకుంటుంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపడడం ఒకటే కాదు, ఇది మీరు ముఖ్యంగా మీ పత్రిక మిత్రులందరూ కూడా మీరు చేయాల్సిన పని. ప్రజలకు న్యాయం ఇక్కడ ఎటువైపు నుండి దొరుకుతుంది, ప్రతిపక్షం ఏ వైపు ఉన్నది, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటిది, వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమాలు ఏంటిది, ఏ ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక దేశక్షేమం కొరకు, రాష్ట్రక్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు. పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు రవీందర్ గారు, అదేవిధంగా అమీన్పూర్ అధ్యక్షులు ఆగారెడ్డి గారు, మా సీనియర్ నాయకులు, దళిత నాయకుడు మాజీ సర్పంచి సహదేవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గుప్తా పటంచెరు కన్వీనర్, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు, వారితో పాటు సాయంత్రం 5 గంటలకు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ సంజయన్న గారు రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎడ్ల రమేష్ గారు, వారి సతీమణి సంధ్య గారు, వారితో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ కౌన్సిలర్స్ కూడా ఇద్దరు రాబోతున్నారు. వారు ప్రధానమంత్రి యొక్క చేస్తున్నటువంటి అభివాత జనతా పార్టీ అనే ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ కాన్స్టిట్యూన్సీ కన్వీనర్గా ఉన్నటువంటి రమేష్ గారు పార్టీలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నాడు. వారు చేరిక విషయంలో సంజయ్ అన్న రావడం జరుగుతుంది. రేపు ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి అందరి కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా కోరుతూ, ఈ యొక్క చేరికలు మున్ముందు జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఇంకా ప్రస్తుత ప్రజాప్రతినిధులు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతి తర్వాత 5 నియోజకవర్గాల్లో నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి, అందోల్, పటాన్చెరు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అవినీతి పరిపాలనను అంతం చేయడానికి మరి విసిగెత్తిపోయారు ప్రజలు కానీ, నాయకులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన
మరి విసిగెత్తిపోయి ఇవాల అన్ని పార్టీల్లో ఇయాల టీడీపీ గాని కాంగ్రెస్ గాని టిఆర్ఎస్ గాని వీళ్ళందరూ కూడా మరి బీజేపీ వైపు బీజేపీ పైన ఉన్నటువంటి మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు మోడీ గారి పైన నమ్మకం తోటి ఇయాల భారతీయ జనతా పార్టీ దళిత బంధు నాలుగు తారీఖు పోయింది మళ్ళా నాలుగు తారీఖు వచ్చింది మళ్ళీ వచ్చిన నాలుగు తారీఖు కూడా వస్తుంది అంటే ఎలక్షన్లో హుజూరాబాద్ ఎలక్షన్స్లో ఆయన చేసినటువంటి దళితంగిలో ఒరి వేసుకోమని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నాడు ఒరి వేసుకోమంటాడు ఆయనే వద్దంటాడు ఆయనే మళ్ళీ కొంటా అంటాడు ఆయనే కొనడం లేదు ఇవాళ ఇవన్నీ మరిపియడానికి ఏం చేస్తుండు కేంద్రం పైన బురద చల్లుతూ ఉన్నాడు కేంద్రం కొంటలేదు కేంద్రం వాళ్ళు సతాయిస్తున్నారు మమ్మల్ని కేంద్రం మాకు ఇన్ని లక్షల మెట్రిక్ టన్లు అరవై అయ్యాల అరవై నాలుగు మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్ల బదులు ఆయన కొన్నది 34 లక్షల మెట్రిక్ టన్లు వేయాలి రాష్ట్రంలో ఎందుకు కొంటలేడు మళ్ళా కొనడానికి సిద్ధంగా ఉన్నారు కదా కేంద్రం నుంచి మరి ఏదైతే ఎఫ్సిఐ వాళ్ళ నుండి కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ ఉందో 64 మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ జాయినింగ్స్ అవుతా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ దేశంలో దేశ రక్షణ కొరకు దేశంలో 138 కుక్కొని ఇవాళ 40 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఎక్కడ రోడ్లు చూసినా మరి ఇవాళ ఎక్కడ రోడ్లు చూసినా ఎక్కడ అభివృద్ధి చూసినా ఇవాళ పెద్ద పెద్ద పరిశ్రమలు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి ఇవాళ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి మరి 7 సంవత్సరాల్లో మరి ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది గమనించే మరి నరేంద్ర మోడీ గారి పైన ఒక విశ్వాసం కలుగుతుంది ప్రజలకందరికీ కూడా అరే ఇవాళ మోడీ గారి ప్రభుత్వము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశ రక్షణ కొరకు దేశం కొరకు పాటు పడుతున్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ చాలామంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్